తెలుగుదేశం పార్టీలో కంచుకోటగా ఉన్న హిందూపురం బాలకృష్ణ అడ్డాలో ఇప్పుడు కదలికలు రాబోతున్నాయి. అవును, తెలుగుదేశం పార్టీలో కంచుకోటగా ఉన్న హిందూపురం బాలకృష్ణ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఎన్నికలు ఎప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, ఇక్కడ మాత్రం బాలయ్యనే గెలుపొందుతుంటారు. అధికార పార్టీ ఎన్నిసార్లు ఇక్కడ గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయం సాధించకపోగా ఖచ్చితంగా 2024లో హిందూపురం వేదికగా వైసీపీ జెండా ఎగరవేయాలని చాలా పట్టుదలతో అధికార పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. కొత్తగా ఇన్ఛార్జ్ను సైతం ఇక్కడ ప్రకటించింది. పాత ఇన్ఛార్జ్ను ఇక్బాల్ను పక్కన పెట్టింది. దీంతో ఇక్బాల్ సంబంధించిన కొందరు కార్యకర్తలు, హిందూపురంకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కొందరు అంతా కూడా కలిసి ఇప్పుడు భారీ ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. ఏకంగా కొందరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందాలి అని, జగన్ గారికి వీలు కాకపోతే వైసీపీ కుటుంబం ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నుంచి పోటీ చేసి బాలకృష్ణను ఓడించాలి అంటూ పోస్ట్ కార్డులో లెటర్ రాస్తూ హంగామా చేశారు. ఈరోజు హిందూపురంలో వైసీపీ గెలిపే లక్ష్యంగా గట్టి అడుగులు పడుతున్న క్రమంలో పోస్ట్ కార్డులు రాస్తూ వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఈ విధమైన తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా బాలకృష్ణను 2024లో ఓటమిపాలు చేయాలి. ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరైనా వ్యక్తి వచ్చి నిలబడితే భారీ ఎత్తున గెలుపొందుతారు, ఇక్కడ గెలిచి తీరాల్సిందే అంటూ హిందూపురం నుంచి వైసీపీ కార్యకర్తలు పోస్ట్ కార్డులు పట్టుకొని ఉద్యమం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ను అధికార పార్టీ వైసీపీ తీసి పక్కన పెట్టింది. ప్రస్తుతం కొత్త ఇన్ఛార్జిగా దీపికను రంగంలోకి దింపింది వైసీపీ ప్రభుత్వం. ఇటీవల ఓ భారీ బహిరంగ సభలో సైతం మంత్రుల పక్కనే కుర్చీ కూడా వేశారు దీపికకు. ఇక్బాల్ను తప్పించడంతో కాస్త అసహనం వ్యక్తం కొందరు చేస్తున్నప్పటికీ మేజర్గా మోస్ట్ ఆఫ్ ద జనాలైతే ఇక్కడ బాలకృష్ణ ప్లేస్లో ఖచ్చితంగా వైసీపీ గెలవాలి అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఉండాలి అని వాదన గట్టిపడుతుంది. ఏదేమైనప్పటికీ హిందూపురం రాజకీయంలో ఇప్పుడు చాలా అలర్ట్గా మారింది. నందమూరి తారక రామారావు గారు నియోజకవర్గమైన ఈ హిందూపురం కుమారుడు బాలకృష్ణ అప్పటి నుంచి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రజానీకం ఆయనకు ఓట్లు ఎంత శాతం వేస్తున్నారు ఏంటి అనే లెక్కలు చూస్తే ఒక్కసారిగా కంగు తింటాం. ఎందుకంటే 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ హిందూపురం కంచు కోట, టీడీపీ అడ్డాగా మారింది. ఇక్కడ నందమూరి కుటుంబానికి సైతం సెంటిమెంట్ ఉంది. గతంలో ఎన్టీఆర్ హరికృష్ణ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బాలకృష్ణ ఇక్కడి నుంచే తన యొక్క రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014, 2019లో కూడా అభ్యర్థులను మార్చిన వైసీపీ వరుసగా 2 సార్లు బాలయ్య ముందు ఓటమి పాలైంది. బాలకృష్ణ వరుసగా 2 సార్లు ఇక్కడ గెలిచి సత్తా చాటారు. అయితే ఈ కంచుకోటపై ఇప్పుడు వైసీపీ గట్టి ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే బాలయ్యను ఢీ కొట్టేందుకు బలమైన స్కెచ్లు గీస్తూ అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే బాలకృష్ణకు ఇక్కడ 81,543 ఓట్లు వచ్చాయి. అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే కనుక 51.12%. 2014లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి నవీన్ నిశ్చల్ 65,347 ఓట్లు వచ్చాయి. 40% అంటే 40.97%. దాదాపుగా ఇక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య మెజారిటీలో కేవలం 9.5% మాత్రం తేడాతోనే బాలకృష్ణ గెలిచారు ఆనాడు. ఇక కట్ చేస్తే 2019 ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే కనుక 2019 ఎన్నికల్లో బాలకృష్ణ 91,704 ఓట్లు పడ్డాయి ఈయనకు. అంటే పర్సంటేజ్ వైజ్ 51.47% ఓట్లు పడ్డాయి. వైసీపీ పార్టీ తరపు నుంచి బాలకృష్ణకు ధీటైన వ్యక్తిగా ఇక్బాల్ను అప్పుడు 2019లో జగన్ ఇతన్ని నిలబెట్టాడు. ఇక్బాల్కు అప్పుడు బాలకృష్ణపై 74,676 ఓట్లు వచ్చాయి. అంటే 41.91%. ఇద్దరి మధ్య మెజారిటీ శాతం చూస్తే 10.15%. అంటే ఇక్కడ కేవలం 10% మాత్రమే ఓట్లతో వైసీపీ ఓడిపోతుంది, బాలకృష్ణ గెలుస్తున్నాడు అంతే. మెజారిటీ పరంగా ఇబ్బంది ఏమీ లేదు. బాలకృష్ణకు అధికార పార్టీకి ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఒక 15-16 వేల ఓట్లు మాత్రమే. ఈ 15-16 వేల ఓట్లు గనక మల్లితే కథం బాలకృష్ణ ఓటమి కాయ. ఖచ్చితంగా ఈ 10% ఓట్లు బాలకృష్ణకు ఈసారి తగ్గితే అధికార పార్టీకి 10-15% పెరిగితే ఈజీగా బాలయ్యను ఓటమి చేయొచ్చని జగన్ పద్మవ్యూహంలో భాగంగా అవలంబించబోతున్న స్కెచ్. ఏదేమైనా హిందూపురం వేదికగా బాలయ్యకు గట్టి స్కెచ్ గీస్తున్నారు అధికార పార్టీ పెద్దలు.